సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్లు మాత్రం పెరిగింది. ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశాలు గమనిస్తే గురువారం బీఎస్సీ ఎన్ఎస్సీల సెలవు ప్రకటించారు. బులియన్ ఫారెక్స్ కమ్యూనిటీ మార్కెట్ కూడా పనిచేయవు. ముఖ్యంగా సరస్వతి శారీ డిపో సంబంధించిన అయిపోయి చివరి రోజు మొత్తం 10739 రేట్లు స్పందన లభించే ఇష్యూలో భాగంగా షేర్లను ఆఫర్ చేయగా 1,007,363 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబి విభాగంలో 64.12 రేట్లు, ఎన్ఐసి నుంచి 358.4% రీటైల్ మదపూర్ల నుంచి 61.59% స్పందన లభించింది. ముఖ్యంగా నిస్సాన్ జింకులో 3.31 వాటా ఆఫర్ సేల్. అదేవిధంగా 16/16/19 మధ్య వేదాంత విక్రయించనుంది. ఒక్కొక్క షేర్ కనీస ధరను 450 రూపాయలకు విక్రయించారు. అదేవిధంగా బుధవారం బీఎస్సీలో హిందుస్థాన్ జింక్ ముగింపు ధర 572.90 పోలిస్తే కనీస ధర 15% తక్కువ. తొలుత 2.61% వాటా విక్రయిస్తామని చెప్పిన సంస్థ ఇప్పుడు 3.31% సమానమైన 14 కోట్ల వరకు షేర్లను విక్రయించిన ఎక్స్చేంజీలకు తెలిపింది. దీని ప్రకారం ఈ వాటా విక్రయంతో వేదాంత 6,498 కోట్లు సమీకరించింది. ఇక లోహ షేర్లకు సుప్రీం షగా ఖనిజ తవ్వకాలపై రాష్ట్రాలు 2005 నుంచి రాయల్టీ వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో లోహ షేర్లు కుదేలయ్యాయి. ఎన్ఎండిసి, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, కోల్ ఇండియా, నాల్కో, షెయిల్, జిఎండిసి, టాటా స్టీల్, వేదాంత ఇవి నష్టాలు చవి చూశాయి. అయినప్పటికీ మనకు గనుల రాయల్టీ బకాయిలు 200,00,000 కోట్లు ప్రభుత్వానికి రాబోతున్నాయి. గనులు, ఉక్కు, విద్యుత్, బొగ్గు కంపెనీలకు శరాఘాతమే అంటూ మనకు వార్త. కాబట్టి లోహరంగ షేర్లు కొంత పడిపోవడానికి అవకాశం ఉంది. ఇండియాలోకి 77 మంది మహిళా పైలట్లు స్వతంత్ర దినాచరణ పురస్కరించుకొని ఇక రామ్కి ఇన్ఫ్రా లాభం 71 కోట్లు, 47% పెరిగిన పిట్టి ఇంజనీరింగ్ లాభం. అదేవిధంగా జిఎంఆర్ పవర్ ఆదాయం 1,735 కోట్లు. ఇక దేశ వాణిజ్య లోటు పెరిగింది. జూలై ఎగుమతుల్లో 1.2% క్షీణత. జీవీకే పవర్ ఆదాయం 240.98 కోట్లు. 3 నెలల కనిష్టానికి టోక్ ధరలు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.